ఇలా చూడండి, అలా చూడండి, మనకి ఎదురుగానే ఉంది. ఈరోజు అనిపించింది, ఎప్పుడైనా కోకిల గానాలే తప్పితే ఇంకా మనం కోకిలని చూడలే. ఈ మధ్య అయితే ఈరోజు కనిపించింది కోకిల, చూడండి. అయితే అదే చెట్టు మీద ఒక కొమ్మ మీద కోకిల ఉంది, ఒక కొమ్మ మీద చిలుక ఉంది, మధ్యలో చెట్టు పెట్టి ఉంది. చూడండి, మూడు కనిపిస్తుంది ఒకటేసారి. ఎంత మంచి సీనో. అది చూడండి, చిట్టి పక్షి ఎగిరిపోయింది, చిలుక కోకిల రెండు ఒకసారి కూస్తాయో చూద్దాం. రామ చిలుక అయితే అక్కడే ఉంది, కోకిల అయితే వెళ్ళిపోయింది. ఈ రామ చిలుక చాలా పెద్దగా ఉంది. చూడండి, పక్షులు అన్నీ వెళ్తున్నాయి. ఇక మార్నింగ్ మనం ఇవన్నీ రోజు చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇక చూడండి ఫ్లవర్స్, రకరకాల పూలన్నీ చూసుకుంటూ సంతోషపడమే. అయితే రాత్రి తీవ్రంగా వచ్చింది వర్షం. ఇక చూడండి, మొత్తం గందరగోళమైంది. ఇక ఇదంతా క్లీన్ చేయాలంటే దాదాపుగా ఒక పావు గంట కంపల్సరీ పడుతుంది. ఇక మరి మన పనిలో మనం పడదాం. అక్కడ చూడండి చిలుక, ఇక మన పని మనం చేసుకుందాం. మరి ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎంత వర్షం పడ్డాయంటే సాయంత్రం దాదాపుగా 4-5 నుండి ఒకసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ నైట్లో కూడా పడ్డది. ఇక ఏకధాటిగా పడ్డది, తీవ్రంగా పడ్డది. మన జామకాయలు కూడా చాలా రాలిపోయినాయి. ఇంకా అటు సైడ్ ఉంటాయి, బయట అది అక్కడ చూడండి అనేసరికి ఒకటి అనిపించింది. ఇంకా బయట ఎన్ని పడ్డాయో చెప్పలేము. ఇక సరే, మరి ఇవంతా క్లీన్ చేస్తే ఇంకా చిలుకలు కారుస్తూనే ఉంటే మన పని మనం చేసుకోవాలి కదా. అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి బ్రేక్ఫాస్ట్ సేమియా వేస్తున్నా. స్టవ్ మీద ప్యాన్ పెట్టినో లేదో కాల్ వచ్చింది. ఇక మరి మనకి ఏదైనా తెలిసి అంటే చాలాసార్లు వేసింది ఉంటే కళ్ళు మూసుకొని చేస్తామని అంటారు కదా, అట్లనే అయిపోయింది నాది. ఆమెతో మాట్లాడుకుంటా షూట్ చేయాలనేదే మర్చిపోయినా. టక 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 అన్నీ 1 by 1 వేసిన. ఇక మనకు తెలిసిందే ఇది. ఒకవేళ కంపల్సరీ టోటల్గా చూపించేది ఉంటే మన ఖాళీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తా. కాకపోతే ఇంకా నేను ఆల్రెడీ ఆయిల్ వేసి జీలకర్ర వేసిన టైంలో ఫ్రెండ్ కాల్ చేసింది. ఇక అట్లయ్యేసరికి ఇట్లా అయింది. సరే మరి, ఇక సేమియా ఉప్మా అయితే వేస్తున్నా. ఇక తెలిసిందే కాబట్టి ఇక మన బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇది. ఇప్పుడే నీళ్ళు పెట్టినా, నీళ్ళు కూడా పెట్టలేదు, జస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసిన అంతే. ఇక నీళ్ళు పెట్టే టైంకి కాల్ వచ్చింది. సరే ఇక ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈరోజు దీంతోటి 2 కప్పులు చేస్తాను. ఇక మార్నింగ్ టైంలో ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, చెత్త పని ఎలా చేయరు, ఏ పని ఆవాలి అన్నట్టు. సరే 2 కప్పులు వేసుకుందాం ఈ కప్తోటి. దీనికి ఉప్పు మాత్రం కరెక్ట్ ఉండాలి, లేకపోతే బాగుండదు. చప్ప చప్ప ఉంటే తినలేము. ఇక వాటర్ బాయిల్ అయితేనే చూడండి, ఎంత ఆగమాగం చేసినా కానీ కొన్ని రోజులు అదే పనిని వేస్తూ ఉంటే మనం కళ్ళు మూసుకొనైనా వేస్తామన్నట్టు ఆటోమేటిక్గా అయిపోయింది. కొత్త వేసే వాళ్ళకైతే ఏది వేసినాక ఏది వేయాలి ఇట్లా ఉంటాయి కదా డౌట్. ఇక సరే, ఇక చెత్త బండి సౌండ్ బాగుంది, కట్ చేస్తే ఇక్కడికే స్టాప్. ఇంకా ఈరోజు అయితే మన చెట్టుకు అన్నిటికంటే పెద్ద జామ పండుగ వచ్చింది, అందుకే చేయిస్తున్నా. ఇప్పుడే మా వారు తెచ్చిండ్రు. ఫస్ట్ ఇంకా తను తింటారేమో అనుకున్నా కానీ పూజలు పెడతాని నేను పూజ చేయంగా మధ్యలో తీసుకొచ్చి పెట్టిండ్రు. భలే సంతోషం అనిపించింది, చాలా పెద్దగా ఉంది పండు అయితే. హలో అండి, నేను అరుణానగిరి. ఇక ఈరోజు అయితే ఒక డిఫరెంట్ కర్రీ, ఆయిల్ వేసినాం, జీలకర్ర వేసినాం. ఇక్కడ చూడండి గంగవల్లి కూర. ఈ సమ్మర్లో గంగవల్లి కూర పప్పు చేసుకుంటాం కామన్గా, కాకపోతే ఇంకా గంగవల్లి కూర టమాటా వేస్తున్నా ఈరోజు నేను. ఇంకా సూపర్ టేస్ట్ ఉంది, మొన్న వేసిన చాలా బాగుంది. మొన్న షూట్ చేయాలి కాబట్టి ఈరోజు చూపిస్తున్నా.
జీలకర్ర వేసినాం తర్వాత రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత చూడండి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు అక్కముక్క దంచాలి అవి కూడా వేయాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కరివేపాకు కర్రీ చాలా టేస్ట్ ఉంది అందుకే చూపిస్తున్నా మొన్న వంట ఇది చేసిన ఇంకా ఈరోజు అందుకే చేయించాలని మళ్ళీ వేస్తున్నా అయితే మనం ఈ కర్రీ చేసినప్పుడు పప్పుతోటి అదొక రకం టేస్ట్ ఈ టమాటో తోటి ఇదొక రకమైన టేస్ట్ గంగవాల కూర పప్పు అంటే పప్పుతోటి చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు అన్నీ పోపేసిన తర్వాత ఒక కాల వచ్చింది ఇక ఎత్తకుంటే రెండు మూడు సార్లు వేస్తుండని అది ఎత్తేసరికి మన కర్రీ అయిపోయింది ఆ ఫ్లోలోనే ఆపిన అయిపోతుండే కానీ ఆపే పరిస్థితి లేదు ఇక ఏం చేయలేదు అవన్నీ వేసిన తర్వాత టమాటాలు గంగవాల కూర వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు ఫస్టే వేసిన కదా పోపులో ఉప్పు కారం వేసిన అంతే వేసిన తర్వాత మూత పెట్టేసిన ఇక ఫోన్ అంతా మాట్లాడుతున్నా అయితే ఆ టైంలో ఇది ఉడికిపోయింది అయితే ఈ గిన్నెలో వేస్తున్నా ఇది హ్యాండ్మేడ్ గిన్నె చాలా మందం ఉంటుంది ఇది ఆకుకూర కాబట్టి తొందరగా ఉడుకుతుంది ఒక 5 నిమిషాలలో ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఇట్లా స్మాష్ చేసినట్టు అనాలి అన్నప్పుడు చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ సింపుల్ కర్రీ అనిపిస్తుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది మొన్న చేసిన కాబట్టి మళ్ళీ చూపించాలనే చూపిస్తున్నాయి ఈ సమ్మర్లో గంగవాల కూర ఎక్కువ వస్తుంది దీనికి మనం పకోడీ చేసుకుందాం ఈరోజు కాంబినేషన్ నేను అరుణా దగ్గర ఇక ఈరోజు అయితే మనం బచ్చలి ఆకుతోటి బజ్జీలు వేసుకుందాం బచ్చలాక అంతా కట్ చేసిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసిన ఇక ఇప్పుడు ఇంట్లో శనగపిండిలా మిరప పొడి వేసిన ఇక చూడండి ఓమా నేను ఉప్పు కూడా వేసిన అసలు షూట్ చేసి వద్దు అనుకున్నా మళ్ళీ మాకు ఒక వీడియో కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఇది వరకు లేదు ఇది బచ్చలాకు బజ్జీలు అది లేదు కాబట్టి ఇంకా తినేసి చూడ అంటారు కదా అది కూడా కొద్దిగా వేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ కలిపిద్దాం ఇంకా ఉప్పు కారం తినే సోడా ఓమా అవి నాలుగు వేసినాం అంతే ఇంకా వాటర్ మిక్స్ చేద్దాం ముందుగా అయితే మిర్చి వేస్తుందా ఒక 4-5 మిర్చి వేసిన తర్వాత మనం ఇవి వేసుకుందాం పక్కో అదే బచ్చలి కూర బజ్జీలు ఇవి వేసిన తర్వాత వేస్తా ఇక ఎట్లా చేస్తున్నాం కాబట్టి మిర్చి వేస్తే బజ్జీ తర్వాత చెంది చేస్తున్నా మిర్చి రెడీ అయిపోయినాయి మనం బచ్చలి కూర కడిగి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఈ మనం ఇంతకుముందు శనగపిండి కలుపుకున్నాం కదా దాంట్లో వేసి కలిపి ఇక బజ్జీలాగా వేసుకోవడమే బచ్చలి కూరలో చాలా ఐరన్ ఉంటుంది అంటారు మంచిది ఇక పప్పు కూడా సూపర్ టేస్ట్ ఉంది నేను చేసినా కానీ ఇక షూట్ చేయలేదు నిన్న నాకు బయటకు వెళ్ళేదంటే ఇక తొందర తొందరగా ఉండి షూట్ చేయలేదు ఇక్కడైతే మనం బచ్చల కూర ఉంది అనే ప్రాధాన్యతతో వేసుకుంటున్నాము ఎట్లా ఏదో రకంగా ఈ ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది అన్నట్టుగా అట్లా చేయడం ఇక ఇదే లాస్ట్ వాయి ఇక మనం బచ్చల కూరతోటి బజ్జీలు ఇట్లా వేసుకోవచ్చు ఇదే లాస్ట్ వాయి మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది ఇక
ఆకులు కూడా మంచి ఫ్రై అయినాయి చూడండి ఇప్పుడు మన వంట అయింది బచ్చల కూర బజ్జీలు కూడా అయింది కాబట్టి లంచ్ చేసేద్దాం ఇక లంచ్ చేసినాక కూడా మళ్ళీ మనం ఇంకో పని ఉంది ఇక అది కూడా మీకు చూపిస్తా ఇక లంచ్ తర్వాత ఇక పనులు చేస్తున్నా నిన్న ఫ్రెండ్ తోటి షాపింగ్ కైనా కదా ఉసిరికాయలు కూడా తెచ్చిన ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నామంటే రెండు మూడు నెలల అది బ్లాక్గా మారుతుంది కలర్ వేరే అవుతుంది ముక్క కూడా మెత్తగవుతుంది అట్లా కాకుండా ఉసిరికాయలు కట్ చేసి మంచిగా తడి లేకుండా ఆరబెట్టి ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపు రెండు మిక్స్ చేసి పావు కిలో ఉప్పు వేయాలి కిలో ముక్కలకు ఒక రెండు స్పూన్ల పసుపు వేసి మంచిగా కలిపి ఒక బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం దాకా కూడా చాలా బాగుంటుంది మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇంకా ఆవపొడి మెంతి పొడితోటి పోపేసుకోవచ్చు మరి ఈరోజు అయితే ఇంకా రేపు ఒక మంచి విడుదల కలిగలుగుతాం అప్పుడు అంటే